వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ సెషన్లో సింపుల్ ఇంట్రెస్ట్ మీదే ఇంకొన్ని మోడల్స్ మనం కవర్ చేసుకుందాం సి ఫ్రెండ్స్ లొకే ద క్వశ్చన్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫర్ టూ ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ ఎట్ ఫైవ్ పర్సెంట్ పర్ ఆనం పర్ ఆనం ఇచ్చాడు ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు అన్న వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రైట్ ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చాడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రైట్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఫైవ్ పర్సెంట్ అండ్ వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఈజ్ టూ ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ జనరల్గా ఇది ఇయర్స్ మంత్స్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ పర్ ఆనూమ్ అన్నాడు కాబట్టి పిఏ అంటే పర్ ఆనూమ్ అని దీన్ని కూడా కంప్లీట్గా ఇయర్స్ స్టోకి కన్వర్ట్ చేసుకోవాలి జనరల్ ఒకటి తెలిసింది మనకి వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ రైట్ మరి సిక్స్ మంత్స్ అంటే హాఫ్ ఇయర్ కదా అవునా కదా సో టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అర్థమైందా టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈజ్ నథింగ్ బట్ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ అనమాట సరే టైం పీరియడ్ వచ్చేసి టూ వన్ బై టూ వచ్చింది అలాంటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సాల్వ్ దిస్ బై యూజింగ్ ద ఫార్ములా సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి పీటీఆర్ బై హండ్రెడ్ కదా సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ సో ద ప్రిన్సిపల్ ఈస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ వాట్ ఈస్ ద టైం పీరియడ్ టైం పీరియడ్ ఈస్ టూ అండ్ హాఫ్ సో టూ టూస్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఈ ఫైవ్ ఫైవ్ బై టూ అవునా కింద ద డినామినేటర్ హండ్రెడ్ ఈస్ యాజ్ యూజువల్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఫైవ్ పర్సెంట్ రైట్

సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి సో అది ఎట్లా వస్తుంది మనకి టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవునా కదా టూ అండ్ హాఫ్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ ఎసోను టూ అండ్ హాఫ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ టూ టెన్ అవునా కదా టెన్ తర్వాత ఫైవ్ పర్సెంట్లో హాఫ్ ఎంత టూ అండ్ హాఫ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవునా కదా సో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఎల్స్ ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ ఎస్ ఎసోను బెటర్ యూ విల్ సాల్వ్ లైక్ దిస్ ఇది ఎంత అవుతుంది దట్ ఈస్ ద క్వశ్చన్ సో టూ జీరోస్ టూ జీరోస్ గెట్స్ క్యాన్సిల్ వన్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ ట్వెల్వ్ కదా కాబట్టి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ చేస్తాం ఎస్ అవును సరే సో ఇది ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే వన్ పాయింట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ని సింపుల్గా బై టెన్ ఇంటూ టెన్ ప్లస్ టూ అని రాసుకోవచ్చు కదా ఈజీ క్యాక్యులేషన్ సో టెన్ టెన్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ప్లస్ టూ ఫైవ్ టెన్ అవుతుంది ఫైవ్ టూస్ టెన్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ వన్ ఫిఫ్టీ సో దాన్సర్ ఈస్ హియర్ రూపీస్ వన్ ఫిఫ్టీ అదే దిస్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ మ్యాట్స్ క్యాల్కులేషన్ వన్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ నేను వన్ ట్వంటీ ఫైవ్ బై టెన్ అని రాయచ్చు ఎస్ అవు పాయింట్ క్యాన్సిల్ చేసి పాయింట్ తర్వాత వన్ డిజిట్ ఉంది కాబట్టి వన్ జీరో వస్తుంది రైట్ అండ్ ఇంటూ ట్వల్వ్ ట్వల్వ్ నేను టెన్ ప్లస్ టూ అని రాశాను ఇప్పుడు మల్టీప్లై చేయండి టెన్ టెన్ క్యాన్సిల్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఇస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ ఫైవ్ టెన్ కదా

ఇచ్చినటువంటి డేటాలో ఏమే ఉన్నాయి రేట్ ఆఫ్ ఇంట్ర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఆ తర్వాత ఇంట్రెస్ట్ యొక్క రూపీస్లో కూడా ఉంది ఇంట్రెస్ట్ అనేది రైట్ అట్ ద సేమ్ టైం టైం పీరియడ్ కూడా సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సిక్స్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ అండ్ ద వాల్యూ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఎస్ఐ ఈ గోల్ డంతా త్రీ థౌసండ్ త్రీ ఎయిటీ దిస్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్టే కదా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ అట్ సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ బి ఎస్ దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ రైట్ సో దిస్ ఈస్ రూపీస్ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ రైట్ అండ్ వై నీ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ సమేషన్ రైట్ ఓకే బట్ ఇంకా టైం పీరియడ్ చూడండి ఎలా ఇచ్చాడు త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ అన్నాడు త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ కదా సో ఈ త్రీ మంత్స్ని ఎట్లా మనం మా మంత్స్ని కూడా మన ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి బికాస్ ఇయర్ పర్ ఆనమ్ ఈస్ దేర్ సింపుల్ ఇంట్రెస్ట్ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఈ మంత్స్ని మన ఇయర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి సి ఫ్రెండ్స్ ఒకటే వన్ మంత్ అంటే వన్ బై ట్వెల్వ్ ఇయర్స్ వన్ మంత్ అంటే వన్ బై ట్వెల్వ్ ఇయర్స్ అవునా వన్ బై ట్వెల్త్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ టూ మంత్స్ అంటే టూ బై ట్వెల్వ్ రైట్ ఎన్ మంత్స్ అంటే ఎన్ బై ట్వెల్వ్ ఇది నానా ఫార్ములా ఓకేనా మంత్స్ని ఇయర్స్లో ఇయర్స్లోకి కన్వర్ట్ చేయడం రైట్ ఆర్ వాట్ సో మరి త్రీ మంత్స్ అంటే ఏం చెప్తాము త్రీ బై ట్వెల్వ్ అని చెప్తాం అవునా త్రీ మంత్స్ అంటే త్రీ బై ట్వెల్వ్ అంటే దిస్ నాథింగ్ త్రీ మంత్స్ త్రీ త్రీ ఫోర్స్ ట్వెల్వ్ వన్ బై ఫోర్త్ ఇయర్ కాబట్టి త్రీ ప్లస్ వన్ బై ఫోర్ త్రీ వన్ బై ఫోర్ త్రీ వన్ బై ఫోర్ ఇయర్స్ అర్థమైందా ఈ విధంగా మనం చేయాలన్నమాట దిస్ ఇస్ ద లాజిక్ సరే మనకి తెలుసు ఫార్ములా ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ హండ్రెడ్ హోల్ డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైమ్ పీరియడ్ ఎస్ అవు నో సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ రైట్ ఇంటూ హండ్రెడ్ హోల్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈ సిక్స్ వన్ బై టూ పర్సెంటేజ్ అంటే సిక్స్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ వన్ ఈస్ థర్టీన్ థర్టీన్ బై టూ ఆ బై టూని పైన రాసేస్తున్నాను డినామినేటర్లో టూ పైకి వెళ్ళిపోతే ఇంటూ టూ అవుతుంది రైట్ సరే

సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ అన్న ఇది ట్రెడిషనల్ అప్రోచ్ బై యూజింగ్ ద ఫార్ములా నౌ లెటర్ సి ద షార్ట్ కట్ ఫ్రెండ్స్ షార్ట్ కట్ ఏంటి అంటే మనకి సమేషన్ కనుక్కోమంటున్నారు కదా సమ్ వాల్యూ అంటే ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నారు ఇట్ ఇస్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ యూ ఆల్రెడీ నో దిస్ రైట్ సరే ఇచ్చిందే మో సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ ఇంటూ సిక్స్ అండ్ హాఫ్ కదా త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ అంటే హౌ ఇయర్స్ త్రీ వన్ బై ఫోర్ ఇయర్స్ కాబట్టి త్రీ వన్ బై ఫోర్ ఇంటూ దిస్ ఇస్ సిక్స్ వన్ బై టూ సిక్స్ వన్ బై టూ పర్సంటేజ్ అంతే కదా అర్థం ఎస్ సో థర్టీన్ బై టూ ఇంటూ థర్టీన్ బై ఫోర్ పర్సంటేజ్ థర్టీన్ బై టూ ఇంటూ థర్టీన్ బై ఫోర్ పర్సంటేజ్ ఎసోను రైట్ హా సో ఇది ఎట్లా చేస్తాం నన్ను హౌ కెన్ వీ డూ ఇట్ థర్టీన్ థర్టీన్ ఇస్ వన్ సిక్స్టీ నైన్ ఎసోను రైట్ సో వన్ సిక్స్టీ నైన్ బై ఎయిట్ పర్సంటేజ్ వస్తుంది వన్ సిక్స్టీ నైన్ బై ఎయిట్ పర్సంటేజ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ అవునా సో ఈ ఎయిట్ పర్సెంటేజ్ నాకు తీసుకెళ్ళిపోతే ఈ ఎయిట్ ఈ ఈ ఎయిట్ అనేది ఈ ఎయిట్ అనేది తీసుకెళ్తున్నాం పర్సెంటేజ్ పైననే ఉంటుంది వన్ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ ఎస్సోను రైట్ సో హండ్రెడ్ పర్సెంటేజ్కి ఎంత వన్ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ ఎంత అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంత దాట్ ఈస్ క్వశ్చన్ సో థర్టీన్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా థర్టీన్ థర్టీన్స్ వన్ సిక్స్టీ నైన్ అండ్ థర్టీన్ టూ సిక్స్టీ టైమ్స్ ఇందాకే మనం చూసాం ఎస్సోను అండ్ అగైన్ వన్ హియర్ థర్టీన్ వన్ థర్టీ హియర్ ఎసోను రైట్ నాట్ సి ఇప్పుడు వన్ ఇంటూ వన్ థర్టీ ఇంటూ ఎయిట్ వచ్చింది రైట్ హోడోన్ ఇయర్ సారీ ట్వంటీ కదా ఓ మై గాడ్ థర్టీన్ ట్వంటీస్ టూ సిక్స్టీ రైట్ సో ట్వంటీ ఇంటూ ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ వన్ సిక్స్టీ ఉంది అవునా కదా వన్ ఇంటూ ఎంత చేస్తే వన్ సిక్స్టీ వస్తుంది ఇంటూ వన్ సిక్స్టీ ఎసోనో హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంటూ వన్ సిక్స్టీ దట్ రిజల్ట్స్ టు సిక్స్టీన్ థౌజండ్ థౌసండ్ ఎసోనో దిస్ ఈజ్ ద సమీషన్ సమ్ వాల్యూ రైట్ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ అనమాట దిస్ ఇస్ ద షార్ట్ కట్ నెటెస్ అనదర్ క్వశ్చన్ ఓకే లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఎట్ వాట్ రేట్ పర్సెంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఆనమ్ విల్ ఎ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎయిట్ ఇయర్స్ అంటున్నాడు ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి అంటే టైం పీరియడ్ ఈజ్ ఎయిట్ ఇయర్స్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఏ డేటా ఇవ్వలేదు అవునా కదా కానీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అట్ వాట్ రేట్ పర్సన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ అవునా మనకు ఆల్రెడీ ఫామ్లో తెలుసు రే ఆర్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ హండ్రెడ్ హోల్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ అవునా మనకి తెలిసిందల్లా ఏంటి టైం పీరియడ్ మాత్రమే ఇక్కడ నాకు సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ తెలియదు ప్రిన్సిపల్ వాల్యూ కూడా తెలియదు మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే హియర్ ఇక్కడ మనం అజమ్షన్స్ చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో ఎట్లా అంటే సి సపోజ్ నా దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ అనేది హండ్రెడ్ రూపీస్ అనుకోండి లెట్ అస్ రూపీస్ హండ్రెడ్ ఈజ్ ద ప్రిన్సిపల్ అనుకుందాం ఉన్నప్పుడు ఏమంటున్నాడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఆనం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎయిట్ ఇయర్స్ అంటున్నాడు అంటే ఈ ప్రిన్సిపల్ అనేది డబుల్ అవుతుందంట ఎయిట్ లో ప్రిన్సిపల్ డబుల్ అవ్వడం అంటే అర్థం ఏంటి అమౌంట్గా మారడమే కదా ఎయిట్ అమౌంట్ అమౌంట్గా మారుతుంది ఎంత మారుతుంది అంటే ఎయిట్ ఇయర్స్కి ముందు ఎంత ఉందో దానికి డబుల్ అవుతుంది అంటే అమౌంట్ బికమ్స్ రూపీస్ టూ హండ్రెడ్ అంతేనా అమౌంట్ ఈస్ టూ హండ్రెడ్ అండ్ ప్రిన్సిపల్ ఈజ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇంట్రెస్ట్ ఎంత అని దాని అర్థం ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ టూ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ హండ్రెడ్ రూపీస్ ఇట్ సెల్ఫ్ ఎస్ రైట్ ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఈ అజెంషన్స్ వాల్యూస్ని ఇందులో సబ్స్ట్యూట్ చేద్దాం సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ హోల్ డివైడెడ్ బై వట్ ఈస్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఇట్ ఈస్ హండ్రెడ్ అగైన్ అండ్ ఇంటూ టైమ్ పీరియడ్ ఈస్ ఎయిట్ ఇయర్స్ రైట్ ఓకే సో హండ్రెడ్ గెట్స్ క్యాన్సిల్డ్ నాకేముంది నాన్న వన్ బై ఎయిటీన్ ఇంటూ హండ్రెడ్ ఉన్నట్టే కదా ఆల్రెడీ మనం పర్సంటేజెస్లో షార్ట్ కట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం వన్ బై ఎయిట్ హండ్రెడ్ అంటే ట్వల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ సో ద రేట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ ఆర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ రైట్ ఈ విధానంలో మనం అప్రోచ్ అవుతాం కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే డేటా ఒకటి మాత్రమే ఇస్తాడు మిగిలినవి మనం అజ్యూమ్ చేసుకోవాలి సబ్స్ట్యూట్ చేయాలి ఆన్సర్ రాబట్టాలి రైట్ దిస్ ఇస్ ద లాజిక్ అండ్ దిస్ వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ మోడల్స్ రైట్ ప్లీజ్ నోట్ దిస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ దిస్ ఇస్ ఆల్సో సేమ్ మోడల్ అయితే సి ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఎ సమ్ ఆఫ్ మనీ డబల్ అట్వెల్వ్ పర్సెంట్ పర్ యానం అన్నాడు ఇక్కడ మనల్ని టైం అడిగాడు ఇందాక మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసాం అవునా కదా ఇదంతా ఏంటి అంటే సింగిల్ డేటా క్వశ్చన్స్ అనమాట ఇచ్చిన డేటా ఒకటే ఉంది దట్ ఈస్ నథింగ్ బట్ ట్వెల్వ్ పర్సెంట్ పర్ ఆనం అవునా కదా మనకి ప్రీవియస్ క్వశ్చన్లో మనకి టైం ఇచ్చాడు ఎయిట్ ఇయర్స్ అని ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ అన్నాడు ఎట్లా చేయాలి సేమ్ ప్రాసెస్ నాన ఇక్కడ మన అజెంప్షన్స్ చేసుకోవాలి సి అస్ సపోజ్ ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు రూపీస్ హండ్రెడ్ అనుకుందాం ఓకే ప్రిన్సిపల్ హండ్రెడ్ రూపీస్ అనుకున్నప్పుడు సి ఇక్కడ ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై హండ్రెడ్ కదా అవునా బట్ వీ డోంట్ నీడ్ దిస్ ఫామ్లా అడుగుతున్నది ఏంటి హౌ మెనీ ఇయర్స్ టైమ్ అడుగుతున్నాడు సో టైమ్ అడిగినప్పుడు మనం ఫామ్లా ఏం చెప్పుకోవచ్చు టైం హియర్ టీ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ హండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ హండ్రెడ్ రైట్ హోల్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రైట్ చూడండి ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ తెలుసా తెలియదు కదా సి ఇక్కడ సిన్స్ టూ అన్నోన్స్ ఉన్నాయి అవునా కదా రైట్ అయితే మనం అజ్యూమ్ చేసుకున్నప్పటికీ ఇక్కడ ఒక అన్నోన్ మిగిలిపోతుంది అవునా కదా ఇంట్రెస్ట్ వాల్యూ అనేది అన్నోన్ అయిపోతుంది కాబట్టి ఇటువంటి కేసెస్లో మీరు ఈ ప్ర ఈ పర్టికులర్ ఫామ్లో అన్నది మనకి ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట టైం ఎక్కువ పెట్టేసింది కాబట్టి ఏం చేయాలంటే సింగిల్ డేటా ఇచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇట్లా అజ్యూమ్ చేసే కన్నా చేసే కన్నా కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో మనం సింపుల్గా ఈక్వల్స్ టు పీటీఆర్ బై హండ్రెడ్ అంటాం కదా అవునా కదా ఇక్కడ నేను అజ్యూమ్ చేస్తున్నాను ఈక్వల్స్ టు హండ్రెడ్ రూపీస్ అని అవునా ఎప్పుడైతే ఇది హండ్రెడ్ అయిందో ఈ హండ్రెడ్ ఈ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతాయి కదా అవునా అంటే సింగిల్ డేటా క్వశ్చన్స్లో ఎక్కడైతే మనం అజ్యూమ్ చేస్తామో అప్పుడు ఇంట్రెస్ట్ ఫామ్లో ఏమైపోతుందంటే ఆర్టీ ఐ ఈక్వల్స్ టు ఆర్టీ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి అంటే సింగిల్ డేటా క్వశ్చన్స్లో ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో ఐ ఈక్వల్స్ టు ఆర్టీ అనమాట ఇలా అజ్యూమ్ చేసుకోవాలి అంటే ప్రిన్సిపల్ ఇవ్వనప్పుడు ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు కానీ టైం ఇచ్చినప్పుడు కానీ ఇలా అజ్యూమ్ చేసుకుంటాం అయితే మనల్ని అడుగుతున్నది ఏంటి హౌ మెనీ ఇయర్స్ కదా హౌ మెనీ ఇయర్స్ అని అడుగుతున్నప్పుడు సీ ఫ్రెండ్స్ హౌ మెనీ ఇయర్స్ అని అడుగుతున్నప్పుడు టీ కావాలి నాకు అంటే ఐ బై ఆర్ అయిపోతుంది అవునా కదా సో ఐ బై ఆర్ అయిపోతున్నప్పుడు ఇక్కడ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి సి ఫ్రెండ్స్ హియర్ సి ఫ్రెండ్స్ మనం ఇంట్రెస్ట్ వాల్యూ కనుక్కోవాలి కదా ఏమన్నాడు సమ్ ఆఫ్ మనీ డబుల్ అంటున్నాడు డబుల్ అవుతుంది ఎట్లా అవుతుంది ఇప్పుడు ఇంట్రెస్ట్ వ్యాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం సింపుల్గా మీరు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ హండ్రెడ్ బై అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నోన్ అన్నాను కదా మీరు అవుట్ చేయడమే అకార్డింగ్ టు ద డేటా అనేది మనీ డబుల్ అవుతుంది కదా మనీ డబుల్ అవడం అంటే అర్థం ఏంటి ప్రిన్సిపల్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి అమౌంట్ వచ్చేసి టూ హండ్రెడ్ అవుతుంది అంతేనా అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత దట్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ విచ్ ఇస్ నథింగ్ బట్ హండ్రెడ్ సో దిస్ హండ్రెడ్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ అవునా కదా సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తాము సి ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ పర్సంటేజెస్లో మనం నేర్చుకున్నాం పర్సంటేజెస్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే వన్ బై ట్వెల్వ్ అనేది ఎయిట్ వన్ బై త్రీ పర్సెంటేజ్ అని మనం నేర్చుకున్నాం ఐ డోంట్ నాట్ దిస్ ఇస్ నథింగ్ బట్ వన్ బై ట్వెల్వ్ ఇంటూ హండ్రెడ్ విచ్ రిజల్ట్స్ టు ఎయిట్ వన్ బై త్రీ కానీ ఇది పర్సంటేజ్ కాదు టైం పీరియడ్ కాబట్టి ఇయర్స్ అవునా వన్ బై ట్వెల్వ్ ఇంటూ హండ్రెడ్ అనేది ఎయిట్ వన్ బై త్రీ వస్తుంది టైం పీరియడ్ కాబట్టి ఇయర్స్లో పెడతాం ఎయిట్ ఇయర్స్ వన్ బై త్రీ ఇయర్స్ అంటే దాని అర్థం ఏంటి వన్ బై త్రీ అంటే ఇక్కడ మనం మంత్స్లో కాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంటూ ట్వెల్వ్ చేసుకోవాలి ఇన్ని వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కదా కాబట్టి త్రీ ఫోర్స్ ట్వల్వ్ సో ఎయిట్ ఇయర్స్ ఫోర్ మంత్స్ దిస్ ఈజ్ ద ఆన్సర్ అర్థమైందా సో ద టైమ్ పీరియడ్ ఈజ్ ఎయిట్ ఇయర్స్ ఫోర్ మంత్స్ సింపుల్గా మీరు ప్రిన్సిపల్ నేను ఎలాగే ఎజ్యూమ్ చేసుకున్నాను కాబట్టి హండ్రెడ్ అని క్యాన్సిల్ అయిపోతున్నాయి ఈక్వస్ టు ఆర్టీ ఈ అసెంబ్షన్స్లో ఎప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళు హండ్రెడ్ అని ఎజ్యూమ్ చేసుకోండి ఇలా మనీ డబల్ అవుతున్నాయి ట్రిపుల్ అవుతున్నాయి ఇటువంటి కేసెస్లో రైట్ సో దీనికి మరొక షార్ట్ కట్లో మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే సింపుల్ ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చేయకుండా చిన్న వే ఆఫ్ అప్రోచ్ ఏంటి అంటే సి ఏమన్నాడు ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఎ సమ్ ఆఫ్ మనీ డబుల్ అట్వెల్వ్ పర్సెంట్ పర్ యానమ్ వన్ ఇయర్కి ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వన్ ఇయర్కి ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవునా కదా అలాంటప్పుడు ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటున్నాడు ఇన్ హౌ మెనీ ఇయర్స్ సమ్ ఆఫ్ మనీ అంటున్నాడు సమ్ ఈజ్ నథింగ్ బట్ హండ్రెడ్ పర్సెంటే కదా అవునా వన్ ఇయర్ అంటే అర్థం ఏంటి ట్వెల్వ్ మంత్స్ ఎసోను సో ట్వెల్వ్ పర్ ట్వెల్వ్ మంత్స్లో ట్వెల్వ్ పర్సెంటేజ్ అయితే ఎన్ని ఎన్ని పర్టికులర్ మంత్స్లో హండ్రెడ్ పర్సెంటేజ్ అవుతుంది దట్ ఈస్ ద లాజిక్ వెరీ సింపుల్ లాజిక్ యసోను సో దిస్ ఇన్ టూ వన్ ట్వెల్వ్ మంత్స్ ఈజ్ ట్వెల్వ్ కాబట్టి హండ్రెడ్ ఇంటూ వన్ ఈజ్ నథింగ్ బట్ హండ్రెడ్ మంత్స్ వస్తుంది మరి హండ్రెడ్ మంత్స్ అంటే ఎలాగా ట్వెల్వ్తో డివైడ్ చేయండి ట్వెల్త్తో డివైడ్ చేసినప్పుడు వన్ ఇయర్కి ట్వల్వ్ మంత్స్ కాబట్టి హండ్రెడ్ మంత్స్ అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్తో డివైడ్ చేసుకోవాలి సో ట్వెల్వ్తో మళ్ళీ మనం డివైడ్ చేస్తే ఎయిట్ వన్ బై త్రీ ఇయర్స్ వస్తుంది సో నో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎయిట్ వన్ బై త్రీ ఇయర్స్ అంటే ఎయిట్ ఇయర్స్ ఫోర్ మంత్స్ రైట్ దిస్ ఇస్ ద షార్ట్ కట్ అనమాట ఈ వేలో మనం సింపుల్గా అప్రోచ్ అవ్వచ్చు ముఖ్యంగా బ్యాంకింగ్ లాంటి వాటిలో ఫాస్ట్గా చేసుకోవాలి కాబట్టి దిస్ ద బెస్ట్ షార్ట్ కట్ ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎప్పుడైనా సరే సింగిల్ డేటా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఐ ఈక్వల్స్ టు ఆర్టీ ప్రిన్సిపల్ని ఎప్పుడు కూడా హండ్రెడ్ అని అజ్యూమ్ చేసుకోండి అన్నోన్ అనేది ఇటువంటి లాజిక్ నుంచి మనం తీసుకురావాలి అర్థమైందా దీస్ ఆర్ ద టూ అప్రోచెస్ వెల్ ఐ హోప్ ఎంజాయ్ దిస్ లెక్చర్ ప్లీజ్ టు లైక్ అమెండ్ అండ్ షేర్ డోంట్ ఫై యూ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ సెషన్ టేక్ కేర్